దేశంలోని ప్రముఖ ఆలయాల్లో న్యూ ఇయర్ శోభ సంతరించుకుంది. వేకువజాము నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో గంగాహారతితో పాటు సూర్య పూజను వైభవంగా నిర్వహించారు. గంగాహారతిలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారికి భస్మహారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఆలయ పూజారులు. ముంబై, ఢిల్లీతో పాటు పలు నగరాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కొత్త ఏడాది ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది? శ్రవంతి, కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ కూడా భద్రకాళి దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈ రోజంతా కూడా నూతన సంవత్సరం కావడంతో ఈ ఏడాదంతా తమకు మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారికి దర్శనానికి వస్తున్నారు. నిన్నంతా కూడా సెలబ్రేషన్స్ తోటి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇంటి ముందు ముగ్గులు వేయడం కావచ్చు, రాత్రి అంతా కూడా చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ చూడవచ్చు. భద్రకాళి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు కొత్త సంవత్సరం కావడంతో ఈ ఏడాది మొత్తం కూడా తమ అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలనేది కోరుకుంటూ దర్శనానికి వస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులతోటి మాత్రం భద్రకాళి దేవస్థానం అంతా కూడా రద్దీగా మారింది. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని చెప్పచ్చు. భద్రకాళి దేవస్థానంలో కావచ్చు, అదేవిధంగా హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయం, ప్రముఖ ఆలయాలన్నీ, తర్వాత టూరిజం ప్లేసెస్లో కూడా ఇదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం అంతా కూడా ఇళ్ళ దగ్గర ఈ సెలబ్రేషన్ చేసుకోవడం, పాత సంవత్సరానికి వీడ్కోలు పలకడం కావచ్చు, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఈరోజు గ్రాండ్ వెల్కమ్ చెప్పుకుంటూ అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం ఇదంతా కూడా ఒక సెంటిమెంట్గా భావిస్తారు. అందుకనే భద్రకాళి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఈసారి సెలబ్రేషన్స్, ఎట్లా చేసుకున్నారు? లోకల్ ఏం చేసుకున్నారు రాత్రి అంతా? నిన్న వెల్కమ్ చెప్పుకుంటూ ఉగాది చేసుకోవడం, న్యూ ఇయర్ చేయడం. ప్రస్తుతం అయితే చాలామంది భక్తులు వస్తున్నారు. పాత సంవత్సరానికి ఎట్లా వీడుకోలు పలికారు, కొత్త సంవత్సరానికి ఎట్లా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భద్రకాళి శరణమ్మ, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మేము ఎవ్రీ ఇయర్ గుళ్ళోనే ఉంటాము, గుడ్ బైస్ ఏం ఉండవు, ఎందుకంటే కొత్త సంవత్సరం అంటే మన తెలుగు ప్రకారం ఉగాది కాబట్టి న్యూ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకోము, ఉగాది రోజే సెలబ్రేషన్ చేసుకుంటాం. మామూలుగా న్యూ ఇయర్ అనగా ఎట్లా ఉంది భద్రకాళి దేవస్థానం? భద్రకాళి దేవస్థానం యాజ్ యూజువల్ ఎప్పుడు ఎంత రష్గా ఉంటారో, మన అమ్మగారి కృపాదయాలతో అందరు ఉంటారు కాబట్టి అందరు దర్శనానికి వస్తూ ఉంటారు. భద్రకాళి గుడిలో చూడవచ్చు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం, తమ మొక్కులు చెల్లించుకోవడం వస్తున్నారు. జనరల్గా కూడా సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఈరోజు దర్శనం చేసుకోవడం కావచ్చు, తర్వాత భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాన్య భక్తుల నుంచి మొదలు పెడితే వీవీఐపీల వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వచ్చే భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత మొక్కులు చెల్లించుకోవడం అనేది చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారికి సంబంధించినటువంటి వీవీఐపీలు కావచ్చు, అదేవిధంగా సామాన్య భక్తుల సంబంధించినటువంటి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సంబంధించి కావచ్చు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే భద్రకాళి దేవస్థానంలో న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆలయ ఈవో ఉన్నారు, ఆలయ ఈవో తోటి మాట్లాడదాం. ఎట్లా ఉంది అంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి భక్తుల రద్దీ చాలా ఎక్కువ కూడా కనిపిస్తుంది. సేమ్ టైంలో వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కదా, ఎట్లా ఈ క్రౌడ్ని కంట్రోల్ చేస్తుంది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకి శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూర ప్రాంతాల నుండి భక్తులు రావడం జరుగుతోంది. వాళ్ళందరి కొరకు అమ్మవారు చక్కగా చల్లని ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి అద్భుతమైన రూపంలో ఆ తల్లి దర్శనమిస్తున్నారు. ఆ తల్లి ఆశస్సులు ఈ ఒక్కరోజు నూతన సంవత్సరం నాడు తీసుకుంటే సంవత్సరం అంతా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయని భక్తుల యొక్క నమ్మకం. కనుక ఆ భక్తుల కోసం, వచ్చే భక్తుల కోసం మరి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది, లడ్డూలు, మరి పులిహోర, చక్కెర పొంగలి, ఇవన్నీ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయండి. చూస్తే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, వీవీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది, ఈ రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఎలాగంటే క్యూ లైన్స్ స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది సార్. 100 రూపీస్ క్యూ లైను, 50 క్యూ లైను, ధర్మదర్శనం, అట్లా వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేసి
వాటి ద్వారా భక్తుల్ని తీసుకొస్తున్నాం. ప్రస్తుతమైతే భక్తుల కోసం వచ్చే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీవీఐపీల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళందరికీ తగ్గట్టుగా కూడా క్యూ లైన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ప్రస్తుతమైతే భద్రకాళి దేవస్థానం మొత్తం కూడా భక్తులతోటి రద్దీగా మారింది, ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని చెప్పచ్చు. వీవీఐపీల తాకిడితో పాటు సామాన్య భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. వచ్చే భక్తులతోటి అయితే ఆలయమంతా కూడా భద్రకాళి నామస్మరణతోటి మార్మోగుతుంది. నూతన సంవత్సరం కావడంతో భక్తుల రద్దీ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. వరంగల్ మొత్తం కూడా ఉమ్మడి జిల్లా కూడా చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్, టూరిజం ప్లేసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. లక్నవరం కావచ్చు, రామప్ప, అదేవిధంగా ఫోర్ట్ వరంగల్, వేయి స్తంభాల దేవాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం, ఇలా ఓవైపు భక్తి మరోవైపు టూరిజంకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఇవన్నీ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో అమ్మవార్లను దర్శనం చేసుకోవడం, తర్వాత ఆ టూరిజం ప్లేసెస్కు వెళ్ళడం కూడా జరుగుతుంది. దీంతో ఇటు టెంపుల్స్ కావచ్చు, అటు టూరిజం ప్లేసెస్ కూడా రద్దీగా మారిపోయాయి. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్. శ్రవంతి.